ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ముందేమో విందు, ఆ తర్వాత మందు, ఆ తర్వాత చిందు. ఇటువంటి చోటులకి నువ్వు వెళ్తున్నట్లయితే నీవు క్రైస్తవుడివి కానే కాదు. ఇటువంటి విందులలో చిందులలో నీవు పాలు పంచుకుంటున్నట్లయితే నువ్వు దేవుని బిడ్డవు కానే కాదు. దేశంలో ఉన్నటువంటి అధికారులు అందరూ వచ్చారు, అందరూ కలిసి అక్కడ కూర్చున్నారు, త్రాగుతున్నారు. మరి దానియేలు ఎందుకు రాలేదు? ఈ ప్రశ్న సాధారణంగా మనకు రావాలిగా. మరి దేశములో ఉన్న అధిపతులు అందరూ వచ్చినట్లయితే దానియేలు కూడా దేశములో ముఖ్యుడు కదా. నెబుకద్నెజరు కాలములోనే నెబుకద్నెజరు తర్వాత ఉన్నతమైన స్థానములో ఉన్నది దానియేలే కదా. మరి నెబుకద్నెజరు కాలములోనే ముఖ్యులలో ప్రధానుడుగా ఉన్నటువంటి దానియేలు ఎందుకు రాలా ఈ ద్రాక్షారసపు పార్టీకి, ఈ మందు పార్టీకి, ఈ విందు పార్టీకి, ఈ చిందుల పార్టీకి ఎందుకు దానియేలు రాలేదంటారు? ఎందుకు రాలేదో తెలుసా? ముసలోడైపోయాడు కదండి పాపం, ఏం తాగుతాడండి? పిలిచినా మాత్రం తాగడానికి ఎక్కడండి శక్తి? అవునా? అయ్యయ్యయ్యయ్యో, నడవడానికి ఓపిక లేకపోయినా. నవ్వుతున్నారేమిటి? నడవడానికి ఓపిక లేకపోయినా, కూర్చుంటే లేవడానికి ఓపిక లేకపోయినా, లేస్తే కూర్చోడానికి ఓపిక లేకపోయినా, బాటిల్లు బాటిల్ తాగేటటువంటి ముసలోడు లేరంటారా? లేరంటారా? వాడు ఊగిపోతా ఉంటాడు, బాటిల్ మాత్రం వదిలిపెట్టు. ఎంత వయసు? 80 సంవత్సరాలు. ఊగిపోతా ఉంటాడు. వయసు మీద పడిపోయింది, వయసు ఉడికిపోయింది, అయినా బాటిల్ మాత్రం విడిచిపెట్టడు. లేరా వాళ్ళు? మరి వయసు మీద పడింది కాబట్టి దానియేలు ఆ పార్టీకి రాలేదంటారా? తాగి దాన్ని తట్టుకునే ఓపిక లేదు కాబట్టి రాలేదంటారా? లేదండి. మరి ఎందుకు? దానియేలు తన యవ్వన ప్రాయంలో ఓ తీర్మానం తీసుకున్నాడు. ఏమిటి ఆ తీర్మానము? నా శరీరమును నేను అపవిత్రపరుచుకోను, నా శరీరమును నేను పాడు చేసుకోను. రాజు భుజించే ఆ పనికి మాలిన వాటికి వీటికి అర్పించిన బబులోను దేశ సాంప్రదాయ ప్రకారము వాటికి వీటికి అర్పించిన వాటిని నేను భుజించను. రాజు సేవించే ద్రాక్ష రసము నేను పానము చేయను. ఎందుకని? నాకంటూ జీవము కలిగిన దేవుడున్నాడు. ఆ దేవుడు నాకు ఏం తాగాలో, ఏం తాగకూడదో, ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో నా దేవుడు నాకంటూ ఒక నియమము, నిబంధనను ఏర్పరిచాడు. నేను ఈ భూలోకంలో ఉన్నది నన్ను నా యొక్క శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి కాదు. ఈ భూమి మీద నేను ఉన్నది నాకు జన్మనిచ్చిన నా దేవుణ్ణి సంతోషపరచడానికి, ఆయన చిత్తము చేయడానికే. జాగ్రత్తగా వినండి. మన జీవితంలో కొన్ని తీర్మానాలు తీసుకుంటాం, ఆ తీర్మానాన్ని ఒక వారం వరకు పాటిస్తాం, 2 వారాల వరకు పాటిస్తాం, కొన్నిసార్లు నెల వరకు ముక్కుతూ మునుగుతూ 1 నెల వరకు లాక్కొస్తాం. ఆ తర్వాత ఏ తీర్మానం నువ్వు తీసుకున్నావో దాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? తొక్కి పడేస్తాం, విడిచిపెట్టేస్తాం. అదేమిటయ్యా, నువ్వు ఆ రోజు ఏదో తీర్మానం తీసుకున్నావు కదా, మరి తీర్మానం తీసుకున్న నువ్వేమిటి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నావు ఏమిటి? ఏదో తీర్మానం తీసుకున్నానండి, 1 నెల వరకు లాగలిగానండి. మరి ఏమైంది? కుదరదండి మనకి, వీలు పట్టలేదండి, మన వల్లే ఏమవుతుందండి? ఏదో అనుకున్న ఆ రోజు ఆవేశంగా ప్రసంగం వినేసరికి ఇక్కడ నుంచి ఇలా తాగకూడదు, ఇక్కడ నుంచి ఇలా తిరగకూడదు, ఇక్కడ నుంచి అలాంటి వాళ్ళతో కలవకూడదు, ఇక్కడ నుంచి అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఇక్కడ నుంచి అలా సంపాదించకూడదు అని అనుకుని 1 నెల వరకు బలవంతంగా ఏదో కాస్త కంట్రోల్ చేసుకున్నాను కానివ్వండి, ఆ తర్వాత నా వల్ల కాలేదండి. సహోదర సహోదరి, ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది నీ వల్ల ఏ పని కానే కాదు. మరి నిన్ను పరిశుద్ధముగా జీవింప చేయగలిగిన వాడు ఒకరు ఉన్నారు, ఆయనే నేను ప్రకటిస్తున్నా, ప్రభు అయిన యేసు. ఆ ప్రభు అయిన యేసుతో నువ్వు
ప్రతి దినము సమయం గడపగలిగితే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో ప్రతి దినము వాక్యమును ధ్యానించగలిగితే, నువ్వు ఆయనతో గడిపే సమయము ధ్యానించే వాక్యము పాపమును ఎదిరించడానికి, పాపమును జయించడానికి నీవు తీసుకున్న తీర్మాన ప్రకారము నీ జీవితాన్ని గడపడానికి కావలసిన శక్తి ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. కానీ నువ్వు బలవంతంగా నీ చేతులు కాళ్ళు ముడుచుకున్నంత మాత్రాన తలంపులు అడిగిపోతాయి చెప్పు, ఆలోచనలు ఎక్కడికి పోతాయి చెప్పు. కాబట్టి ప్రభు పేరట చెప్తున్నా, నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు అంకితం చేసి, ప్రభు ఆశించినట్టుగా జీవించటానికి నీ ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ కలిగి జీవించు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి ఆహ్వానం పంపించాడు, త్రాగుదాం రండి, విందు చేసుకుందాం రండి. కానీ ఆ విందులో దానియేలు పాలు పంచుకోలేదు. కారణము 70 సంవత్సరాల క్రితమే తాను ఒక తీర్మానం తీసుకున్నాడు, యవ్వన ప్రాయంలో స్థిరమైన తీర్మానం. అయ్యో, మా జీవితంలో పట్టుమని 10 రోజులు కూడా తీసుకున్న తీర్మానం మీద ఉండలేకపోతున్నామే, మా శరీరాన్ని అదుపులో ఉంచుకోలేకపోతున్నామే. నేను ఆశ అయితే ఉంది, కానీ ఆశకు తగ్గ జీవితం కనబడటం లేదే. దానియేలు కలిగి ఉన్న ఆత్మీయ క్రమశిక్షణ మాకును దయచేయండి. దానియేలు కలిగి ఉన్న ప్రార్థనా జీవితము, వాక్యం పట్ల శ్రద్ధ మాకును దయచేసి, ఏ తీర్మానాలు తీసుకుంటున్నామో వాటిని జవదాడకుండా కడవరకు నాయనా వాటిని కొనసాగించే కృప మాకు అనుగ్రహించుమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.